తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా హెచ్ అరుణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు కలెక్టర్గా పనిచేసిన నీతో ప్రసాద్ విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణ కరీంనగర్ జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన నూతన కలెక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడారు. జిల్లాలోని విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. గోదావరి పుష్కరాల పనుల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. వారి దగ్గర నుంచి ఛార్జ్ తీసుకుంటున్నారు. చూడండి సిఇఓ స్టెప్ అంటారు అది ఇంప్లిమెంట్. సో వాటికి కూడా సిఇఓగా వర్క్ చేశాను. అంటే ఆ రకంగా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంటల్ డిపార్ట్మెంట్స్లో కూడా ఇక్కడ పనిచేసిన అనుభవం ఉంది. అలాగే ఒక రెండు మున్సిపల్ కమిషనర్ రాజమండ్రి గారు కూడా పనిచేయడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల పట్ల ఒక మేరకు అవగాహన ఉన్నది. మరి ముఖ్యంగా ప్రజలతో మమేకమైపోయి పనిచేశాం కాబట్టి వారి ఆలోచన విధానం అలాగే వారి అంచనాల మీద కూడా ఒక అవగాహన ఉంది. ముఖ్యంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరితో కూడా అప్పట్లో చాలా సపోర్ట్ అందించేవాళ్ళు. చాలా వారి సహకారాలు కానీ వాళ్ళ సలహాలు కానీ ఉండడంతోనే ఆ రోజున అంతా బాగా పనిచేయగలిగాము. మళ్ళీ ఈ రోజున అదే ప్రజాప్రతినిధులతో ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాము. తప్పనిసరిగా వారు గతంలో అందించినటువంటి సహాయ సహకారాలు ఇప్పుడు కూడా అందిస్తారని, ఆ రకంగా ఈ జిల్లాని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నాకు అవకాశం కల్పిస్తారని చెప్పి అనుకుంటున్నాము. అలాగే ఈ జిల్లాలో ఉన్న మా అధికారులు ఎవరైతే ఉన్నారో క్రింద ఉండే గ్రామ స్థాయి నుంచి అలాగే మండల డివిజన్ అలాగే జిల్లా స్థాయి వరకు చాలామంది అప్పుడు పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. 12 ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇది.